ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా బ్లాగ్ అన్నది పూజ దగ్గర నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు ఒక బర్త్డే పార్టీ కూడా ఉందన్నమాట, సో దానికి కూడా వెళ్తున్నాము. వీలైతే కనుక అక్కడ వీడియో కూడా షేర్ చేసుకుంటాను, లేకపోతే మేము ఎలా రెడీ అయ్యాము, ఎలా వెళ్ళామన్నది మాత్రం షేర్ చేసుకుంటాను అన్నమాట. సో ముందుగా అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. దానికంటే ముందు, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా, నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో రాసి ఉంటుంది, దాన్ని నొక్కటం ద్వారా బెల్ ఐకాన్ ఓపెన్ అవుతుంది, దాన్ని నొక్కటం ద్వారా ఆల్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది, దాన్ని ప్రెస్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీ గుమ్మం ముందుకు వచ్చినట్లుగా చక్కగా మీ మొబైల్లో 1 గంటకి అలా గంట కొట్టినట్టు వచ్చేస్తుంది అన్నమాట. సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో చూశారు కదా, ఈరోజు అయితే మొత్తం గుడి కడిగేశాను అన్నమాట, చక్కగా కడిగేసి పూజ అన్నది చేసుకున్నాను. ఇక ఎలాగ పూజ చేసుకుంటున్నాను కదా అనేసి కొంచెం శారీ కట్టుకున్నానండి. నైవేద్యం అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, నార్మల్గా షుగర్ అన్నది పెట్టేశాను. ఇక్కడ భారీ ఎత్తున మీటింగ్ అవుతుంది, ఏంటనుకుంటున్నారా, అఖిలేష్ స్టడీ గురించి అవుతుంది అన్నమాట. అందుకని వాళ్ళ తాతయ్య మాట్లాడితే చాలు, దగ్గరికి వెళ్ళి కూర్చో. అఖిలేషు అవి బయట చదవకూడదన్నా, లోపల గురించుకొని బయట చదవాలి. కానీ కొంచెం దారిలో పడింది, లేకపోతే ఇబ్బంది అయ్యేదిలే. గాని సంయుక్త వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నారు. ఇంకో బీన్స్ ఎన్నైనా అయిపోయింది. అవును, అఖిలేష్ని వాళ్ళ తాతగారు చదివేస్తున్నారు. లేవా, ఇదిగోండి ఇలాంటి బలవండి, ఇదిగో ఇలాంటివి ఉన్నాయి, కట్ చేసేస్తా. అది అది ముదిరింది కదండి, ఉడకబెట్టుకోవాలి. సపరేట్గా నీళ్ళల్లో ఉడకబెట్టి చేయొచ్చు, కానీ టేస్ట్ ఉండదు. ఇత్తులు అయితే చూడండి ఎన్నైనాయో, టేస్ట్ ఉండి అందుకనే ఆగా నేను. ఒలిస్తే చాలు, అసలు ఇత్తులు కూరలక్కే ఉండిద్ది సంయుక్త. మరి మిగిలిని మొత్తం కట్ చేసి చేసేయటమే కట్టర్తో. మళ్ళీ రేపు ఎల్లుండి ఎందుకు, అదే నేను అంటన్నా, కొన్ని ఇత్తులు కొన్ని అయ్యి కలిపి చేసేస్తే పని అయిపోద్ది, కావాలి కాబట్టి. ఏం కాదు, స్లోలో పెట్టొచ్చాలే, కానీ మట్టికి సమిక్త అయ్యి నువ్వు హెల్పింగ్ నేర్చు, ఇలా ఉండాలి కొంచెం ఫ్యామిలీ. ఇక అందరూ దోశలు తినేశారు. సో ఎండింగ్లో నాకు కొంచెం మిగిలిన పిండిని అలా వేసేసుకొని దోశ లెక్క ఇక్కడ కారం అన్నది రాసుకుంటున్నాను అన్నమాట, మధ్యలో వచ్చేసి ఈ విధంగా. సో ఏదైనా కారంతో తింటే ఆ దోశ అన్నది ఆ టేస్టే వేరండి, నాకెందుకో ఇలాగే నచ్చుతుంది అన్నమాట. సో అందరు అంటారు చట్నీ చేసుకొని చక్కని చట్నీ, చట్నీ ఇడ్లీలోకి ఓకే, సాంబారు అండ్ అవి ఓకే, కానీ దోశలోకి కారం అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇలా ఉంచు ఉంచు, అవి ఉంచేయే, ఉంచేయన్నీ ఒకవైపు, ఉంచనేయేమో ఒకవైపు వేసి బయటపడేయచ్చు. బాగా హెల్ప్ చేస్తున్నారన్నమాట. హెల్పా నా మొక్కమా, అఖిలేష్ ఆడుకుంటా ఆడుకుంటా సామాన్ ఉన్న బాక్స్ ఉందండి నిండు, అది అంతా కింద పడిపోయిందని చెప్తే దాన్ని నీట్గా పెట్టమంటే పెడుతున్నారన్నమాట. అంతే, దాన్ని నేను కవర్ చేయటం కోసం ఎంతో హెల్ప్ చేస్తున్నారని వాడుకోవటం. ఎరా పండు, అవి బ్యాటరీలు డాడీ వచ్చాక వేస్తాడు, వద్దు నువ్వు తీ మాకు ఇక్కడికే. చాలామంది దుర్గా కలెక్షన్లో అడుగుతున్నారన్నమాట.
సో చిన్నపిల్లలకి పట్టీలు ఉంటే పెట్టండి అక్క, పెద్ద పిల్లలకి కాకుండా అనేసి. సో పెద్దవాళ్ళకేనండి, చిన్నపిల్లలకి అయితే లేవు. నేను సంయుక్త కోసం ఇదిగోండి గజ్జెల పట్టీలు తెప్పించాను. వీటి హుక్స్ తీసేసి నేను దారంతో కట్టి తనకు పెడుతున్నాను, ఎందుకంటే ఇది నా కాళ్ళ సైజు పట్టీలు అనమాట. పట్టీలు మాత్రం నిజంగా వెండి పట్టీలు లాగే ఉన్నాయి చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. సో నా కాళ్ళ పట్టీలు కూడా ఇంత వెండి పట్టీలు లాగా కనిపిస్తున్నాయి అనమాట చక్కగా. కావాలనుకున్న వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో దుర్గా కలెక్షన్ లింక్ ఇస్తాను. సో మీరు జాయిన్ అయిపోయి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా బాగున్నాయి. ఏంటి రెడీ చేసేది, అమ్మాయిని ఏమైనా రెడీ చేస్తున్నారా? ఈరోజు కర్రీ కింద ఏం ప్రిపేర్ చేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే కదా. అసలు నిజంగా అండి నాకు ఇత్తుల కూర అంటే చాలా ఇష్టం అనమాట. అసలు నార్మల్గా ఒక గిన్నెలో పెట్టేసుకొని కర్రీ మొత్తాన్ని కూడా తినేస్తూ ఉంటాను. నిజం చెప్పాలంటే నేను అన్నంలో కంటే కూడా నార్మల్గా పెట్టుకొని తినడానికే ఇష్టపడతాను, ఎందుకంటే ఇత్తుల కూర అంత బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా చేశారా? ఒకవేళ చేస్తే కనుక నాకు డెఫినెట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నార్మల్గా వచ్చేసి చిక్కుడిత్తులు కానీ లేకపోతే ఇలా నార్మల్గా అలిసిందిత్తులు కానీ మనం చక్కగా కర్రీ చేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక 9 రెట్లు నార్మల్గా ఇత్తులు ఉంటే 1 రెట్టు మాత్రం ఇక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయన్నమాట. సో మొత్తం కూడా చూస్తున్నారు కదా కర్రీ ఎలా చేస్తున్నాను నార్మల్గా. ఇక్కడ మాత్రం పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. పచ్చిమిర్చి యాడ్ చేసిన దానికంటే కారము కొంచెం మసాలా అయితేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి దీంట్లో, ఎందుకంటే మనం గుగ్గిలు ఉడకబెట్టుకుంటాం కదా, అలా అనిపిస్తుంది అనమాట నాకు కర్రీ అయితే. సో చూశారు కదా బాగా వేయించేసుకున్నాను. చెప్పాలంటే కొంచెం అంతా ఏమంటారు మాడే టైప్లో వేయించుకున్నాను. అలా అనేసి మసి బొగ్గుల్లా కాదనమాట, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నాను చక్కగా తిప్పుకుంటూ, ఎందుకంటే నాకు అలా అయితేనే మంచిగా చెప్తున్నాను కదా. నార్మల్గా ఒక గిన్నెలో తీసుకొని తింటున్నా కానీ లేకపోతే కర్రీ లెక్క కలుపుకుంటే మనం ఎక్కువ ఒత్తుగా కలుపుకోవాలి, పలసగా కూరను కలుపుకో అయితే కాదు. ఆల్మోస్ట్ నేను తింటాం కూడా అలాగే తింటాను అనమాట, కర్రీ ఒత్తుగా కలుపుకొనే తింటాను. సో అంత బాగుంటుంది. ఈ పూటకైతే ఈ కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. చక్కగా మూత పెట్టేసి 2 నిమిషాలు కుక్ చేస్తే పని అయిపోతుంది. ఇక చూశారు కదా అయిపోయిన తర్వాత వీళ్ళకి పెట్టిస్తే అఖిల్ సంయుక్త పంచుకుంటున్నారు. సంయుక్తకి అయితే బాగా నచ్చాయి. అఖిల్ అయితే నేను అన్నంలోనే తినేస్తానని, మళ్ళీ టేస్ట్ బాగున్నాయి అనేసరికి చూడండి నోట్లో వేసుకుంటున్నాడు. నేను సమయం అడిగాను ఉప్పు ఎలా ఉంది కారం ఎలా ఉందని, బాగుంది మమ్మీ చక్కగా తినేయొచ్చు అనేసి చెప్తుంది. సో మొబైల్ ద్వారా వీళ్ళు టీవీకి కనెక్ట్ చేసుకొని మరీ టీవీ చూస్తున్నారు. అయ్యో 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 ఎగురుతున్నాయి ఎగురుతున్నాయి, ఇప్పుడే కనపడుతున్నాయి. అదిగో 2 3 వచ్చినాయి రొప్పండు. అదిగో అక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, అదిగోటి ఒకటి ఉంది, 3 వచ్చినాయి. పొద్దున అయితే 4 5 ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు. మొత్తం సీతాఫలపు కాయలన్నీ అదిగో కనపడుతున్నాయా, ఎన్ని వచ్చినాయో రాంచిలుకలు కదా, చాలా ఉన్నాయి. పొద్దున అయితే మొత్తం సీతాఫలం కాయలు తర్వాత జాంకాయలు మొత్తం తినేస్తున్నాయిరా పండ. అదిగో పైన చూడు, ఆ చిలక చూడు అర్థం ఉంటుందో. అదిగో పైన అక్కడక్కడ కనపడుతుందా, చెట్టు నిండా ఫుల్గా సీతాఫలాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను రెడీ అయిపోయానండి. పిల్లలు ఇద్దరు అయితే 2 కల్లా వెళ్ళిపోయారు, ఎందుకంటే బాగా మొబ్బు పట్టుంది వర్షం వస్తుందనేసి. సో మా బావగారు ఫోన్ చేస్తే వాళ్ళని అయితే త్వరగా రెడీ చేసి పంపించేశానమాట. బట్ నేను ఇక్కడ ఏమో వర్షం తగ్గాక నేను మా హస్బెండ్ వెళ్తున్నాము. సో ఫంక్షన్ అంటే నార్మల్గానేనండి, ఓన్లీ కేక్ కటింగ్ అన్నమాట. కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్ కదా, కొంచెం హ్యాపీనెస్సే ఉంటుంది, అందరూ వస్తారు కాబట్టి. సో ఇక్కడైతే నా మాస్క్ నాకు బాగా నచ్చుతుంది అండి, ఎందుకంటే చూశారు కదా ముక్కును కవర్ చేసుకుంటూ మొత్తాన్ని, పిల్లలకి 1 2 అని నాకు 1 3 తీసుకున్నారనమాట. సో ఈ విధంగా ఉంది. మా హస్బెండ్ అడుగుతున్నాను వెళ్దామా అంటే, మా మంజు కూడా అక్కడ రెడీ అయ్యి ఉంది తీసుకురావాలంటే, సరే నన్ను పంపించేసి తనని తీసుకురా, ఇద్దరం వెళ్ళటం అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అనేసి చెప్తున్నాను అనమాట.
సో చూస్తున్నారు కదా నేనైతే బయటకు వచ్చేస్తున్నాను. ఒకవేళ వీలుంటే అక్కడ షూట్ చేస్తాను, లేకపోతే కనుక వదిలేస్తానండి. చూసారు కదా వర్షం నీళ్ళు వరద లెక్క పోతున్నాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది కూడా 5 షీట్ మార్క్స్ గురించి అన్నమాట. సో పర్పుల్ నుంచి చాలా రకాల ఐటమ్స్ అయితే మనం తెప్పించాం కదా, వాటిల్లో నా ఫేవరెట్ ఐటమ్స్ వచ్చేసి షీట్ మార్క్స్ అండి. సో వాటిల్లో వచ్చేసి చూడండి, ప్రోమో గ్యానెట్కి సంబంధించిన షీట్ మాస్క్ అనమాట. ఇది స్కిన్ డ్యామేజ్ కంట్రోలింగ్ షీట్ మాస్క్ అండి. చాలా బాగా గ్లో తెస్తుంది మనకి. చక్కగా స్కిన్ డ్యామేజ్ ఉంటే కనుక దాన్ని తొలగించి నీట్గా మన స్కిన్ని గ్లోగా తయారు చేసే విధంగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అవగాడో షీట్ మాస్క్ అనమాట. సో చూస్తున్నారు కదా చాలా బాగుంది. ఇది వచ్చేసి మాయిశ్చరైజర్, మీ ఫేస్ని మాయిశ్చరైజర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని ఎలా యూజ్ చేయాలని మీకు తెలియకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక వీడియో లింక్ ఇస్తాను. సో అది చెక్ చేసుకోండి. ఏం లేదండి, చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ దీన్ని ఓపెన్ చేసి షీట్ మాస్క్ అన్నది తీసుకొని ఫేస్ మీద వేసి మొత్తం క్లీన్ చేసుకున్నాక ఫేస్ మీద వేసేసి ఒక 1/2 అవర్ మీరు అలా ఉంచేసుకోండి. తర్వాత వచ్చేసి ఆ షీట్ మాస్క్ని తొలగించుకొని వాష్ చేసుకుంటే మీ స్కిన్ అన్నది చాలా గ్లోగా రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇవి రెండు కదా, ఇంకా మిగిలిన 3 ఏంటో చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంబో. సో బ్యాంబో షీట్ మార్క్స్, ఇవి వచ్చేసి గుడ్ వెబ్స్ వాళ్ళే అనమాట. ఈ 5 ప్రోడక్ట్స్ కూడా గుడ్ వెబ్స్ వాళ్ళే అండి. చాలా బాగుంటాయి అండ్ చాలా గ్లోగా ఉండటానికి, ఫేస్ గ్లాస్ స్కిన్ టైప్లో మెరవటానికి, దాని ఫంక్షన్కి అకేషన్కి ఇవి చాలా బాగా యూజ్. స్కిన్నే చక్కగా గ్లోగా చేయటానికి ఏ పార్టీకైనా ఫంక్షన్కైనా వీటిని చక్కగా ఒక 1/2 అవర్ ముందు మనం ఫేస్ మీద చక్కగా షీట్ని అప్లై చేసేసుకొని ఒక 1/2 అవర్ అలా వదిలేసుకొని చక్కగా తర్వాత స్కిన్ని మనం వాష్ చేసుకుంటే ఎంత బాగుంటుందో నేనైతే యూజ్ చేశాను ఒక ఫంక్షన్కి. సో దాని ప్రభావం చాలా బాగా కనపడింది ఫంక్షన్లో. సో అందుకోసం అనేసి తెప్పించుకున్నానమాట. ఇంకొకటి వచ్చేసి గుడ్ వెబ్స్ ది కిమీ ఫ్రూట్ అంటారు కదా, సో దానికి సంబంధించిన షీట్ మార్క్స్. అండ్ తర్వాత వచ్చేసి లెమన్కి సంబంధించిన షీట్ మార్క్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి గుడ్ వెబ్స్ అండి. ప్రతి ప్రోడక్ట్ ఇప్పుడు నేను చూపించిన 5 మాస్కులు కూడా గుడ్ వెబ్స్ నుంచి తెప్పించుకున్నవే, చాలా మంచిగా యూజ్ అవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిన్ ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఒక లెమన్ గురించి మాట్లాడుకుందాం. ఇది కొంతమందికి చీచిగా సో అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి, సో కొంతమంది కొన్ని ఐటమ్స్ తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు కాబట్టి. సో నేను 5 రకాల ప్రోడక్ట్స్ చూపించాను. నాకు నచ్చినవి ది బెస్ట్ వచ్చేసి బ్యాంబో. సో ఇదన్నమాట, ఇదొకటి. అండ్ ప్రోమో గ్రానైట్, తర్వాత అవగాడో. సో ఇవి వచ్చేసి మిగిలినవి. సో నేను తెప్పించుకున్నాను, ట్రై చేద్దాము అనేసి చూడాలి. ఇవి కూడా ట్రై చేస్తే నాకు కన్ఫామ్గా తెలిసిద్ది. ఆ 3 అయితే ది బెస్ట్ అండి. మీరు కూడా చక్కగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పర్పుల్ యొక్క మొత్తం లింక్స్ అన్నవి నేను ఇస్తాను. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా పర్చేజ్ చేయండి అండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.